friends, welcome to Yashwitha's Tasty Kitchen. ఈరోజు రెసిపీ చాలా హెల్దీగా ఈవినింగ్ స్నాక్ అండి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్తో ఈ స్నాక్ అనేది చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెసిపీ ఎలా ఉందో అసలు కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఈ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడకపెట్టిన ఆలు 2, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్, రైస్ ఫ్లోర్, జస్ట్ 3 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, టేస్ట్ సరిపడ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై కానివ్వాలి. చూడండి, ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ స్వీట్ కార్న్ కూడా, ఉడికించిన స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా కుక్ అయిపోయింది. ఇది ఒక 10 నిమిషాలు చల్లార్చుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఉడకబెట్టుకున్న ఆలుని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. స్మాష్ చేసుకునే బదులు ఈ విధంగా తురిమి పెట్టుకుంటే గడ్డలు లేకుండా, ఆలు అనేది మనకి పైన బైండింగ్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. గడ్డలు ఉంటే మనకి అంత బాగా రావు కాబట్టి ఈ విధంగా తురిమి పెట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఈ విధంగా చపాతీకి నీలాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్గా చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కడన్నా గడ్డలు ఉంటే గడ్డల్ని ఎదుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్ద సైజు తీసుకొని, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత పిండి తీసుకొని ఈ విధంగా అరచేతిలో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి స్టఫింగ్ని స్టఫ్ చేయాలి. ఈ విధంగా ఇది ముందు రెడీ చేసుకున్న మిక్స్డ్ వెజిటేబుల్ స్టఫింగ్ అన్నమాట. ఈ విధంగా కవర్ చేసేయాలి. లోపల స్టఫింగ్ అందించకుండా ఈ విధంగా కవర్ చేసేస్తే చాలా ఈజీగానే కవర్ అయిపోతుందండి. ఆలు మిశ్రమం కాబట్టి చాలా ఈజీగానే బైండింగ్ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మరో పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా అరచేతిలో స్ప్రెడ్ చేసుకొని మిక్స్డ్ వెజిటేబుల్ స్టఫింగ్ ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. పైన ఈ విధంగా కవర్ చేసేయాలి. ఆలు మిశ్రమం కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ కవర్ అయిపోతుందండి. చాలా సింపుల్గా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ అంతా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పుంతపంగనాలు ప్యాన్ పెట్టుకొని ఈ హోల్స్ అన్నిటిలోపు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సరిపోతుంది ఈ 2 టేబుల్ స్పూన్ ఆయిల్. చూడండి, ఈ విధంగా ఎన్నైతే బౌల్స్ చేసుకున్నామో అన్ని హోల్స్కి ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఈ విధంగా ఈ హోల్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్పూన్తో టర్న్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అయిపోతుందండి. ఇట్లా
టర్న్ చేసుకుంటానే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలు కాబట్టి పైన తొందరగానే కలర్ వచ్చి అలాగే తొందరగానే ఉడికిపోతుందండి. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఆలునే కాబట్టి చాలా ఈజీగా ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది అస్సలు డీప్ ఫ్రై చేయకూడదండి. డీప్ ఫ్రై చేయడం వల్ల దీనిపైన ఉన్న ఆలు కోటింగ్ అనేది చెదిరిపోతుంది, ఈ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకుంటే ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ ఆలు అనేది ఆయిల్ అంతగా లాగదు. అస్సలు డీప్ ఫ్రై చేసుకోకూడదండి, ఈ విధంగానే చేసుకోవాలి. లేకపోతే షాలో ఫ్రై జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ప్యాన్లో మీ దగ్గర గుంత పొంగనల ప్యాన్ ఉంటే ఈ విధంగా గుంత పొంగనల ప్యాన్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి. త్వరగా కలర్ వచ్చేస్తాయి ఆలు కాబట్టి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. అలాగే లోపల మిక్స్డ్ వెజిటేబుల్ స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని టమాటో కెచ్చప్తో కానీ మయోనీస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే అసలు బాగా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సమోసా కన్నా ఇదే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, లోపల స్టఫింగ్ పైన క్రిస్పీగా లేయర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.